वेलकम बैक टू माय चैनल आरजेके कपूल नेनु ई रोज चेयबोतुन्न वीडियो ब्लाउज की मन दग्गर उन्न कुंदन्स मिरर्स एंड बाल चैन एमैना उंटे वाटितोनी एमैना वर्क चेसुकोवाली अनुकुन्न वाळ्ळकि ईजीगा चूपिंचबोतुन्नानु ओके ना वीडियो चूसे मुंदु प्लीज डू लाइक शेयर सब्सक्राइब टू माय चैनल आरजेके कपूल अलागे पक्कन उन्न गंट सिंबल क्लिक चेयडम मर्चिपोद्दु फ्रेंड्स ना नोटिफिकेशन मी मोबाइल वच्चेस्ते लेट्स स्टार्ट द वीडियो इदी गोल्ड ब्लाउज दीनिकि नेनु इला बेल्ट वच्चिनट्टु स्टिच अयिपिंचानु फ्रंट कि बेल्ट वस्तदि इला बेल्ट ला वस्तदि फ्रंट कि सो इप्पुडु नेनु दीनिकि नेनु डिजाइन चेयबोतुन्नानु इगोंडि फस्ट बेल्ट कि मिरर्स गम तो अप्लाई चेसा गम वच्चेसी कुंदन्स फेविकल काकुंडा कुंदन्स अंड इलांटि बाल चैन्स एमैना पेट्टुकोने उंटुंदि कदा गम आ गमने यूज चेयालि आल्रेडी नेनु फस्ट टू ई साइड नुंडि ओटि ई साइड नुंचि वस्तुंदि सो ओक साइड नेनु मिरर्स पेट्टुकुन्नानु अंड नेक्स्ट साइड पेट्टुकोवालि इदि प्लेन वच्चिंदि ओन्ली हैंड्स के ఈ బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్ కి సారీలో ఇచ్చిన అంచు ఇచ్చాడు సో దీనికి హ్యాండ్స్ వరకే అంచు వచ్చింది ఇంకా టోటల్ బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఏ ఉంది బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సో నేను దీనికి ఇప్పుడు కొంచెం డిజైన్ చేస్తున్నాను మిర్రర్స్ అండ్ బాల్ చైన్ కుందన్స్ తో ఆల్్రెడీ ఒక సైడ్ పెట్టి చూపించాను కదా ఇది నెక్స్ట్ వేరే సైడ్ ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఫ్రంట్ పెట్టుకోవడానికి బటన్స్ కూడా వాళ్ళు స్టిచ్ చేసి ఇచ్చారు నేను ఈ ప్లేస్ లోని మిర్రర్స్ గమ్ పెట్టుకుంటున్నాను జస్ట్ లైట్ కాకుండా మిర్రర్ సైజ్ అంతా కొంచెం గమ్ అప్లై చేయండి అలా అయితేనే మిర్రర్ కరెక్ట్ ఫిట్ అయి ఉంటుంది లేదంటే ఊడిపోతుంటాయి మనం ఏమైనా వర్క్స్ చేసుకోవాలన్నా స్టిచ్చెస్ గట్ట రాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈజీగా చేసుకోవడానికి చూపిస్తున్నాను ఓన్లీ ఇందులో ఏముంది గమ్ పై అప్లై చేసుకొని మనకి దానికున్న ఆపోజిట్ కలర్ ని ఇలా ఇగోండి నేను మెరూన్ వస్తది కాబట్టి సో నేను మెరూన్ బాల్ చేయను అండ్ మిర్రర్స్ ఫ్రంట్ కి మిర్రర్ పెడితే బాగుంటుంది కదని మిర్రర్స్ నేను చూస్ చేసుకున్నా మీరు సారీ బట్టి వాటి కుందన్స్ గాని బాల్ చేయను ఏమైనా సెలెక్ట్ చేసుకొని గమ్ తో పెట్టుకుంటే చాలా లుక్ వస్తాయి ఈజీగా నేను చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది మిర్రర్స్ తోని స్టోన్ చైన్ ఉంటుంది కదా అందరికి ఐడియా ఉండే ఉంటది స్టోన్ చైన్ కూడా యూస్ చేసుకున్నా బాగుంటుంది చాలా టైం కూడా ఎక్కువేమీ స్పెండ్ చేయ అవసరం లేదు చాలా వేగంగా అయిపోతుంది కూడా బట్ కొంచెం గమ్ చూసుకొని ఎక్కువ అప్లై చేసుకోండి లేదంటే ఊడిపోతాయి సైజ్ కరెక్ట్ గా ఉన్నట్టు ఇవ్వండి ఇలా లైట్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే గమ్ ఎందుకంటే ఇవి కొంచెం గాజు కదా మిర్రర్స్ గాజు మిర్రర్స్ కాబట్టి గమ్ కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి కుందన్స్ అంటే బ్యాక్ సైడ్ గాజులా ఉండదు కాబట్టి వాటికి జస్ట్ కుందనికి అప్లై చేస్తే చాలు దీనికి మాత్రం కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి మిర్రర్స్ కి
ఇలా పెట్టా దీనికి ఇప్పుడు రౌండ్ దీని మిర్రర్ చుట్టూ నేను బాల్ చైన్ చూపించాను కదా దీన్ని పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ దీని చుట్టూ ఎంత సైజ్ అవుతుందో ఈ బాల్స్ ఉంటాయి కదా ఇది ఫస్ట్ దీని చుట్టూ పెట్టి ఎంత సైజ్ వస్తుందో చూసుకోండి చూసుకొని మీరు మొత్తం ఎన్ని మిర్రర్స్ అంటించారో అది ఫస్ట్ ఈ బాల్ చైన్ నుండి కట్ చేసేసుకోండి ఒక మిర్రర్ కి సైజ్ పడుతుంది ఇలా ఈ సైజులు 10 మిర్రర్స్ పెడితే 10 కట్ చేసుకొని పెట్టుకొని ఆల్రెడీ ఉంచుకుంటే ఈజీగా వర్క్ అయిపోతుంది ఇగోండి మిర్రర్ చుట్టూ ఈ సైజ్ వచ్చింది ఈ సైజ్ నేను కట్ చేసుకున్నా ఇప్పుడు దీని సేమ్ సైజ్ ఈ చైన్ పెట్టుకొని మనకి ఎన్ని ఎన్ని కావాలో ఎన్ని మనం మిర్రర్స్ అంటించుకొని పెట్టుకున్నామో అన్ని అన్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి మిర్రర్స్ పెట్టుకొని బ్లౌజ్ ఉంచుకున్నాం కదా దాన్ని కొంతసేపు సైడ్ పెట్టుకోండి సైడ్ పెట్టుకొని ఇవి కట్ చేసుకొని ఆల్రెడీ ఉంచుకోండి ఈలోపు అది గమ్ మనం అంటించుకొని ఉంచుకునేది డ్రై అవుతుంది అప్పుడు ఇవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది డ్రై అయిపోతే ఫైనల్గా ఇగోండి మిర్రర్స్ చూపిస్తున్నాను ఫైనల్ అంటే కాదు మామూలు మిర్రర్ చూపిస్తున్నాను ఇగోండి బెల్ట్కి మిర్రర్ ఇలా వచ్చింది ఇప్పుడు ఈ మిర్రర్ చుట్టూ నేను బాల్ చైన్ పెడుతున్నాను ఇలా వస్తాయి చూసుకోండి మిర్రర్ చుట్టూ బాల్ చైన్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఆల్రెడీ కట్ చేసి ఉంచుకుంటే అదే లేదు కట్ చేయకుండా ఉంచుకున్నామనుకో ఒక్కొక్కటి రౌండ్ పెడుతూ కట్ చేస్తూ ఉండాలి అలాంటప్పుడు టైం కూడా వేస్ట్ అవుతుంది సో నేను అందుకే ఫస్టే కట్ చేసి ఉంచుకున్నాను ఇలా గమ్ అప్లై చేసుకొని బాల్ చైన్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా దీన్ని చుట్టూ పెట్టేసుకోవడం బాగుంది కదా ఈ అంచు కలరు నేను బాల్ చైన్ తీసుకున్నాను ఓకే కింద బార్డర్ అయిపోయింది ఇప్పుడు పైన స్టార్ట్ చేస్తున్నాను చైన్ ఉందా ఇంకా ఓకే ఫైనల్గా బెల్ట్కి ఇలా డిజైన్ చేస్తాను మిర్రర్స్ అండ్ బాల్ చైన్ ఓన్లీ మిర్రర్స్ బాల్ చైన్ గమ్తో బెల్ట్కి ఇలా వర్క్ చేశాను చాలా లుక్ వచ్చింది సారీ కట్టిన తర్వాత దాని మీద వస్తుంది బెల్ట్ కదా సో చాలా బాగా లుక్ వస్తుంది అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఎలా చేయాలో ఇలా బ్యాక్ హోల్ వస్తుంది హోల్ చుట్టూ నేను ఇప్పుడు మళ్ళీ వర్క్ చేస్తాను ఫ్రంట్ ఇప్పుడు బెల్ట్కి చేశాను చూపించాను కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ చేస్తున్నా ఇలా హోల్ వచ్చింది కదా ఈ హోల్కి కూడా నేను మిర్రర్సే పెట్టుకుంటున్నాను ఇగోండి ఆల్రెడీ 4 పెట్టా ఎలా పెడుతున్నానో చూస్తున్నాను కంటిన్యూగా కాకుండా ఒక్కటి లీవ్ చేస్తూ ఒకటి పెడుతుంటే లుక్ బాగా కనిపిస్తుంది మీకు కంటిన్యూ కూడా పెట్టి చూపిస్తా మామూలుగా చూడండి అంతగా లుక్ బాగోదు మళ్ళీ గమ్ అప్లై చేశాక
తీస్తే కూడా బాగుంది కదా సో నేను ఆల్రెడీ చూపిస్తున్నా మామూలు చూడండి ఇలా కంటిన్యూ పెడితే లుక్ ఉండది ఇవి ఒక్కొక్కటి లీవ్ చేసి పెడుతుంటేనే చాలా బా లుక్ వస్తుంది చూసారు కదా గమ్ ఎక్కువగా అప్లై చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ పెట్టుకునేటప్పుడు ఈ కింద ప్యాడ్ గాని న్యూస్ పేపర్ గాని పెట్టుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఈ గమ్ అనేది మళ్ళీ ముందు మనకి బ్లౌజ్ పీస్ వస్తది కదా ఆ బ్లౌజ్ పీస్ కి అంటేసుకుంటుంది గమ్ సో దీని కింద ఏమైనా పెట్టుకొని గమ్ అప్లై చేసుకోండి లేదా ఇదిగోండి ఇది లేకుంటే ఇగో బ్యాక్ సైడ్ టోటల్ ఇప్పుడు ప్యాడ్ కి చూడండి గమ్ అంటేసింది అదే ఈ గమ్ అనేది మనం ఇలా పెట్టకపోతే మన బ్లౌజ్ కంటేస్తదన్నమాట సో అందుకని నేను ప్యాడ్ పెట్టుకున్నా న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు ఎక్కువ గమ్ అప్లై చేస్తున్నాం కదా సో అందుకు ఏమైనా పెట్టుకొని వర్క్ చేసుకోండి కిందని మిర్రర్స్ పెట్టుకున్నా ఇప్పుడు దీనికి కూడా నేను బాల్ చైన్ పెట్టుకుంటున్నాను రెడ్ కలర్ బాల్ చైన్ నా దగ్గర ఆగిపోయింది సో నేను ఓన్లీ ఈ పైని అండ్ ఇక్కడ మిడిల్ లోని పెట్టుకున్నాను ఇవి ఓన్లీ మిర్రర్స్ వదిలేసా వీటికి మళ్ళీ మధ్యలో కుందన్స్ పెడుతున్నా నేను చూసుకోలేదు ఉంది అనుకున్నాను వేరే కలర్స్ ఉన్నాయి బట్ ఆల్రెడీ నేను అంచున్న కలర్ తెచ్చుకున్నాను కాబట్టి వేరే కలర్ పెడితే బాగోదని ఇంకా మిర్రర్స్ అలానే వదిలేసా పింక్ ఉంది బట్ బాగోదు కదా సో అందుకే ఇలా ఉంచేసా వీటికి మిడిల్లో వీటికి మాత్రం చుట్టూ నేను కుందన్స్ అంటించుకుంటున్నాను మెరూన్ కలర్ కుందన్సే పెట్టుకుంటున్నాను
ఇలా కూడా చాలా లుక్ వస్తుంది చూడండి బాగుంది కదా ఓకే బాల్ చైన్ అయిపోయింది కాబట్టి నేను కుందన్స్ పెట్టాను సో ఇలా కూడా బాగుంది ఈ ఇలా మిగిలిన ఈ మిర్రర్స్ చుట్టూ కూడా నేను కుందన్స్ పెట్టుకుంటున్నాను సేమ్ దీనికి పెట్టినట్టే వీటికి కూడా పెట్టుకుంటున్నాను ఫైనల్ గా ఇలా పెట్టుకున్నాను నేను మెరూన్ గోల్డ్ మెరూన్ ఈ టూ కాంబినేషన్ సారీ కాబట్టి నేను గోల్డెన్ మెరూన్ చూస్ చేసుకున్నాను కుందన్స్ గాని బాల్ చైన్ గాని సో మీరు కూడా సారీ బట్టి కుందన్స్ యూస్ చేసుకోండి ఇలా వచ్చింది ఫైనల్ గా చాలా బాగుంది బాల్ చైన్ కన్నా కుందన్స్ ఇంకా చాలా లుక్ వచ్చే సో ఇలా కూడా ట్రై చేయండి బాల్ చైన్ లేకపోయినా పర్వాలేదు కుందన్స్ ఉన్నా ట్రై చేసుకోండి బ్యాక్ హోల్ దగ్గర ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను బెల్ట్ ఎలా ఉందో బెల్ట్ ఇలా వస్తుంది స్టార్టింగ్ బ్లౌజ్ చూసేటప్పుడు బెల్ట్ మొత్తం లుక్ లేదు కదా ఓన్లీ సింపుల్ గా ప్లెయిన్ గా ఉంది ఇవి పెట్టాక చాలా బాగా లుక్ వచ్చింది అండ్ బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది ప్లెయిన్ ఉండేది ఇలా పెట్టడం బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది లుక్ బోట్ నెక్ అంటారు కదా ఆ మోడల్ ఇది బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ బోట్ నెక్ మోడలే బట్ బెల్ట్ యాడ్ అవుతుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ట్రై చేయండి ఈ డిజైన్ కూడా ఓన్లీ ఇక్కడ ఎక్కువ బడ్జెట్ కూడా కాదు మిర్రర్ తులం 10 రూపీస్ కి వచ్చాయి ఈ సైజ్ మిర్రర్ తులం 10 రూపీస్ బాల్ చైన్ మీటర్ 10 రూపీస్ అంతే గమ్ బాటిల్ వీటితోనే నేను ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ చేసుకున్నా ఒకసారి మీ దగ్గర ఏమైనా ప్లెయిన్ బ్లౌజ్ ఇలాంటిది ఏమైనా ఉంటే వర్క్ చేసి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్జేకే కపుల్ అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బాయ్.